అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్రీశాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా సూపర్గా ఉన్నాను మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు టైం వచ్చేసి 7:00 ఎర్లీ మార్నింగ్ నేను లేచే లోపల అత్తయ్య లేచేసి వంట మొత్తం కంప్లీట్ చేసింది ఎందుకంటే విలేజ్లో వంటలు అనేది ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేస్తారు ఎందుకంటే పొలానికి వెళ్తారు కాబట్టి నేను ముందు బ్లాగ్లో చెప్పాను కదా నాగర్ చవితికి దగ్గర 2 వీక్స్ ముందే మేము కజ్జికాయలు అన్ని చేస్తామని ఈరోజు వచ్చేసి కజ్జికాయలు చేస్తున్నారు మా ఇంట్లో అందరూ చెప్పాను కదా నాగర్ చవితికి ఒక వారం ముందన్న కానీ మేము కజ్జికాయలు అన్ని చేస్తామని ఈరోజు డేట్ వచ్చేసి 9 ఈరోజు అన్నీ స్టార్ట్ చేస్తున్నాము ఈరోజు కజ్జికాయలు చేస్తున్నాము మేము మా హౌస్లో అందరూ వచ్చి మా ఇంట్లో కజ్జికాయలు చేస్తారు ఎలా చేస్తారో చూపిస్తాను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య అలాగనే 6, 5, 3 అత్తలు వచ్చి కజ్జికాయలు అన్నీ చేపించేస్తున్నారు మా 4 అత్తయ్య అయితే ఇంకా రాలేదు ఎందుకంటే కానీ వాళ్ళ పొలానికి కూలి వాళ్ళు వచ్చారని పొలానికి వెళ్ళింది నాకైతే అసలు కజ్జికాయలు చేయడానికి కూడా రాదు ఇంకా వాళ్ళ అత్తయ్య వాళ్ళు చేస్తుంటే చూస్తూ ఉన్నాను అలాగే గోధుమ పిండి అనేది చిన్న చిన్న ఉంటలుగా చేసి వాళ్ళకు అందిస్తూ ఉన్నాను ఇంకా మా అందరు అత్తలు అయితే కజ్జికాయలు చేస్తూ ఉన్నారు మీరు ఈ వ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి ఇంకా మా అత్తయ్యలందరూ అయితే మాట్లాడుకుంటే కజ్జికాయలు చేసుకుంటే అలా టైంపాస్ చేస్తున్నాం అలాగే టీవీ కూడా పెట్టుకొని చూస్తూ ఉన్నారు వీళ్ళందరూ అయితే చేసుకుంటా చూడండి మిడిల్లో వర్షి పాప వచ్చింది చూడండి వర్షి పాప మీరు ముందు బ్లాక్ చూసినట్లయితే ఈ పాప గురించి మీకు తెలిసి ఉంటుంది మిడిల్లోకి వచ్చి కూర్చొని నేను చేస్తా అంటూ కూర్చుంది ప్రతి ఫెస్టివల్కి ఇలా కజ్జికాయలు చేసేటప్పుడు మా 4 అత్తయ్య అనేది కాలుస్తుంది ఎందుకంటే మా అత్తయ్య రేకులు పట్టదు అలాగే కజ్జికాయలు కూడా చేయదు ఇక్కడ వచ్చేసి మా 4 అత్తయ్య లేదు కాబట్టి మా 6 అత్త కజ్జికాయలు కాలుస్తూ ఉంది ఈ 4 అత్తయ్య ఈ 6 అత్తయ్య వచ్చి ఓన్ సిస్టర్స్ ఇవి వచ్చేసి బెల్లం కజ్జికాయలు కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఈ బెల్లం కజ్జికాయలు చేసుకున్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మొత్తం మేము కజ్జికాయలు చేసేదైతే కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి ఇంకా మా హస్బెండ్ అలాగే మా మామయ్య వాళ్ళు పొలం నుంచి వచ్చారు కాబట్టి టీ చేయమంటే కానీ నేను టీ చేస్తూ ఉన్నాను అల్లము అలాగే యాలకపొడులు యాడ్ చేయడం వల్లనే చాలా టేస్టీగా ఉంటుంది కదా టీ అందుకే మేమైతే ఎప్పుడు టీ చేసినా కూడా ఇవన్నీ యాడ్ చేసుకుని చేసుకుంటాం ఈవినింగ్ అయిపోయింది వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా ఒకటి డిన్నర్ ఒకటే ప్రిపేర్ చేయాలి కానీ ఈరోజు మా 4 అత్తయ్య వాళ్ళ ఇంట్లో కజ్జికాయలు చేస్తున్నారు నేను అది కూడా వ్లాగ్ చూపిస్తాను చూసేయండి ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్దాం చూసేయండి
మా అన్ని హౌసెస్లో చేయడం అయిపోయింది. ఇంకా లాస్ట్ వచ్చేసి మా నాలుగో అత్తయ్య వాళ్ళ ఇండ్లు చూడండి, చేస్తున్నారు చూడండి కజ్జికాయలు. వీళ్ళందరూ మార్నింగ్ పొలంకి వెళ్ళిందని చెప్పాను కదా, ఈ అత్తయ్యే. ఇక్కడ వచ్చేసి మా చెట్టు మీరు ముందు లాగా చూసి ఉంటారు. అయిపోయిందా పని మొత్తం? అయిపోయింది పని. మా టౌన్ లో చేయర్లు ఎట్లా కాదత్తయ్య, టౌన్ లో ఒక కొనుక్కొచ్చుకుంటారు, కొనుక్కొచ్చుకుందాం అన్నట్టు కాదు. మా ఊరికి బేకరీ పెట్టండి సరిపోతుంది. వంట చేశాక నేను కూడా ఇంకా కూర్చొని హెల్ప్ చేస్తున్నాను మా అత్తయ్య వాళ్ళందరికీ. రవ్వ, ఆయిల్, ఉప్పు, కారము, వాము, ఏం అవసరం లేదు, నీకు నచ్చినట్లు చెప్పు అంతేలే. వేసుకొని బాగా ఇట్లా బాగా కలుపుకోవాలి. హాయ్, బాగున్నారా? నేనేం బాగున్నాను చెప్పు. బాగున్నావు అత్తయ్యా? ఏం చేస్తున్నారు ఈ రోజు మీరు వంట? ఈరోజా ఏం చేస్తానా? ఓలి చేస్తాను. ఓలిగనా? అది ఓలిగనా? ఇప్పుడు ఏం చిప్స్? ఇక్కడ మా చెట్టు వచ్చేసి అందరికి హాయ్ చెప్తుంది చూడండి. ఇక్కడ వచ్చేసి మా చెట్టు చూడండి ఎంత ఫన్నీగా చేస్తుందో తిక్కి తిక్కి. మా ఐదో అత్తకు వచ్చేసి చాలా వెరైటీస్ వస్తాయి, చాలా సూపర్గా చేస్తుంది అన్ని స్వీట్స్ కానీ ఏదైనా కానీ. ఎండపోతే
అదేంటి బేనిస్ అదేసి అయిపోయినాయి ఆడినాయి అట్లయితే దొరకొచ్చి ఈవినింగ్ టైమ్స్ లో ఇలా స్నాక్ ఐటమ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇవి కూడా నెక్స్ట్ బ్లాగ్ లో చేస్తాను ఎలా అనేది. మా అత్తయ్య అందరికంటే లాస్ట్ చేసిన లేటెస్ట్గా చేస్తుంది చూడండి. అంత మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది తొందరగానే మొత్తం వర్క్ మొత్తం. ఏంటంటారు చూడయి కర్జికాయలు ఇవి పానీపూరి మాదిరి ఉండేదా ఇవి మార్నింగ్ టేస్టింగ్ చేస్తున్నా ఎలా ఉందో చెప్తా. సూపర్ ఉన్నాయి. ఫైనల్ గా మా ఇంటికి వచ్చేసాము. ఇంకా ఈవినింగ్ టైమ్స్ లో మా అత్తయ్య అనేది చెట్టుకు అనేది పూలు పీకి ఇలా కడుతుంది. ఈరోజు నేను నైట్ డిన్నర్ కి ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ బెండకాయలు కర్రీ చేస్తున్నాము. కొంతమంది అన్నం అనేది వాటర్ పెట్టేసి బాయిల్ చేస్తారు, కానీ ఇక్కడ అయితే కనుక మా అత్త వాళ్ళ ఇంట్లో అయితే కనుక ఎసురు పెట్టి బియ్యం యాడ్ చేసుకుంటారు. ఏం చేస్తున్నారో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈవినింగ్ టైం వచ్చేసి 6:00 అవుతుంది. యాక్చువల్గా మా హౌస్లో 7:00 డిన్నర్ కంప్లీట్ చేసేస్తాము, అందుకే ఈవినింగ్ 6:00 మేము డిన్నర్ అనేది ప్రిపేర్ చేస్తాము. ఇవి వచ్చేసి మా చెట్టుకు కాసిన పూలు. మా అత్తయ్య డైలీ ఈవినింగ్ అనేది కడుతుంది ఇలా, ఈ కొన్ని మాత్రం అవుతాయి ఈ విధంగా. యాక్చువల్గా మా హౌస్లో రైస్ కుక్కర్లో రైస్ చేస్తే కానీ తినాలి అసలు ఎవరికి ఇష్టం లేదు, అందుకే మేము అనేది ఇలా రైస్ని బాయిల్ చేసుకొని వాటర్ మొత్తం ఇలా ఫిల్టర్ చేసుకుంటాము. చాలామంది ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో అయితే అందరూ అయితే కన్నా రైస్ కుక్కర్లోనే చేసుకుంటారు, కానీ మా హౌస్లో మాత్రం చేయరు, ఇలా ఫిల్టర్ మాత్రమే చేసుకుంటాము. రైస్ ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోయింది. నేను నెక్స్ట్ కర్రీ వచ్చేసి బెండకాయలు ఫ్రై చేస్తున్నాను.
ఈ బ్లాగ్ వచ్చేసి ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిలీషాస్ కిచెన్. స్టే సేఫ్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ ఆల్.